अंदर की नमस्कार भाष की प्रपंच गौरवा नुडिकारा की गुड़ कट्टी महापुरुषुडु गुंटूर जिल्ला वासी महाकवि गुर्रम जाशुआ गारी 49वें वर्धंति संदर्भंगा मंत्रुलकी एंपीलकी एम्मेल्येलकी अधिकारुलंदरिकी नमस्कार जाशुआ गारु आयन ओक निनादं आयन रचनलु दलितुल आत्मगौरवानिकी ओक प्रतीक पेद प्रजल आक्रंदनलकु ओक अक्षर रूपं तेलुगुवारी पौरुषानिकी तेलुगु भाष गौरवानिकी ओक प्रपंच प्रसिद्धि चेंदिनटुवंटि रचयित कवि महाकवि गुर्रम जाशुआ आयन गुंटूरु जिल्ला वाडु कावडं ఈ ప్రాంతంలో నడియాడటం తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలు గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన విద్యాశాఖ మాచిలు ఆదిమూలపు సురేష్ గారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ఇనిషియేషన్ తో గుర్రం జాషువా గారి కళా ప్రాంగణం ఆయన సమాధి వీటన్నిటిని కొత్తగా నిర్మించి ఒక ఉన్నతమైన స్థానాలుగా తీర్చిదిద్దడం కోసం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటం ముఖ్యమంత్రి గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి జాషువా కళాపీఠం తరపున జాషువా అభిమానుల తరపున దళిత జాతి తరపున ఆయనకి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ కార్యక్రమంలో కీలక భూమి పోషించిన మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారికి ఎంపీ గారు సురేష్ గారికి ఎంపీ గారు కృష్ణదేవరాయ గారు ఎమ్మెల్యే గిరి గారు ముస్తాఫా గారు మరి రోసయ్య గారు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని దీని వెంటనే పనులు ప్రారంభించి 28వ తారీఖు సెప్టెంబర్ 28వ తారీఖు ఆయన 125వ జన్మదినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆయన 125వ జన్మదినం జరపాలని ఆయన అభిమానులు అనేక కవి సంఘాలు అరసం విరసం లాంటి సంస్థలు కూడా ప్రయత్నాలు ప్రారంభించేస్తున్నాయి అందువల్ల మేము కూడా ఇక్కడ వారోత్సవ నిర్వహిస్తా ఉంటాం ప్రతి సంవత్సరం కాబట్టి మంత్రి గారికి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే వెంటనే అధికారులను పురమాయించి ఆ టెండర్స్ పిలిచి ఆ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించమని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా 28వ తారీఖు వీలుగా ఉంటే మీరందరూ కృషి చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో భూమి పూజ చేపించాలని చెప్పి సెప్టెంబర్ 28 నాడు నేను కోరుతా ఉన్నాను అదే విధంగా కొత్తగా జిల్లాలు నిర్మించాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం పేదల పక్షాన పేద వర్గాల ప్రతినిధిగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను చిన్న జిల్లాలు కావాలని నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చిన్న జిల్లాల ప్రతిపాదన తీసుకొని తిరుగుతా ఉన్నాను నేను ప్రచారం చేస్తా ఉన్నా అనేక సందర్భాల్లో దాని గురించి మాట్లాడి ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందువల్ల నర్సరావుపేట జిల్లాకైనా గుంటూరు జిల్లాకైనా త్వరలో ఏర్పడబోయే రెండు కొత్త జిల్లా ఏదో ఒకదానికి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకి జాషువా జిల్లాగా నామకరణం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దళిత అభివృద్ధి కార్యక్రమ దళితుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న విధానాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారిని పెద్దలు మాట్లాడుకుంటున్నాను ధన్యవాదాలు అన్న నవయుగ కవి చక్రవర్తి పద్మవిభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా గారి 49వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాషువా గారి ఆలోచన విధానం ఆయన భావజాలం ముఖ్యంగా ఆయన చేసిన రచనలు ఈనాటి దళిత సమస్యలకు ఎన్నిటికో పరిష్కారం చూపుతాయని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా టైమ్లీగా స్పందించి గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో కేవలం దళిత ఓట్ల కోసం ఏ విధంగా అయితే ఈ యొక్క అమరావతి నగరానికి గ్రాఫిక్స్లో చూడడం చూపించడం జరిగిందో అలాగే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం కానివ్వండి గురం జాషువా గారికి సంబంధించినటువంటి ఆ కళా ప్రాంగణం కల్చరల్ సెంటర్ కానివ్వండి కేవలం పేపర్లకే పరిమితం చేశారు ఈరోజు అలా కాకుండా ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మరి మంజూరు చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ 3 కోట్ల రూపాయలతోటి మరి గుంటూరు నడిబొడ్డున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మరి ఇప్పటికే కలెక్టర్ గారు 23 సెంట్ల స్థలం ఒక మంచి కోట్ల విలువ చేసే స్థలాన్ని మరి దానికి కేటాయించడం జరిగింది సర్వే నెంబర్తో పాటు ఆ యొక్క ప్లాన్స్ కూడా సబ్డివిజన్ చేసి ఇవ్వడం జరిగింది మరి పెద్దలు మాణికం ప్రసాద్ గారు మరి కోరిన విధంగా ఖచ్చితంగా గురం జాషువా గారి 125వ జయంతి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున మరి నిర్వహించడానికి ముఖ్యంగా విద్యాశాఖ తరఫు నుంచి కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క విగ్రహాల్లోనూ మరి కేవలం దళిత వార్డుల్లో మరి అంబేద్కర్ కాలనీల్లో ఎక్కడో మరి మూలలో ఊరికి చివరిన నిర్మించాలని ఒక ఆలోచన చేయాలనే ఒక మనస్తత్వాలు ఉన్న వాళ్ళు మనస్తత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కేవలం కులాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ ప్రభుత్వం మీద మరి ముద్దు చల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే మరి స్వరాజ్య మైదానంలో 20 ఎకరాల ప్రాంగణంలో మరి విజయవాడ నడిబొడ్డున అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా తలమానికంగా నిలబడే విధంగా మరి జాతీయ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో కూడా విజయవాడకు ఒక సముచిత స్థానం ఇచ్చే విధంగా 125 అడుగుల మరి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ నెలకొల్పాలని చెప్పి వారు చేసిన ఆలోచన
చాలా గొప్పది ఒక దార్శనికుడిగా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వారి సమస్యలు తెలిసిన వ్యక్తిగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇవన్నీ వాటికి నిదర్శనం అద్దం పడతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు అందరు కోరిన విధంగా గౌరవ ఎంపీలు ఈరోజు మరి నర్సాపేట ఎంపీ గారు అట్లాగే బాపట్ల ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఈరోజు రావడం జరిగింది మరి చాలా మరి ఈరోజు ఒక శ్రద్ధతోటి ఒక భక్తిభావంతో ఈరోజు ఆ మహానీయుడికి మనం ఘనమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పొద్దునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా ఘనంగా చేయాలని కానీ కోవిడ్ ఈ కరోనా లాక్డౌన్ మహమ్మారి మరి ప్రభుత్వం నేపథ్యంలో ఈ యొక్క లాక్డౌన్ మరి పరిస్థితుల్లో మరి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈరోజు ఆయనకు మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క మరి ఏవైతే నిధులు మంజూరు చేయడం జరిగిందో దానిలో భాగంగా మరి ఆయన యొక్క టూంబ్ ఏదైతే ఉందో ఆయన యొక్క సమాధి గురం జశ్వ గారి సమాధిని మరి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా దాన్ని మలచాలని చెప్పి దానికి డిజైన్స్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం చక్కటి డిజైన్స్ కూడా రూపకల్పన చేయడం జరిగింది ఆ రూపకల్పనతో అక్కడ సుమారు 3 కోట్ల రూపాయలతో మరి అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా అందరు సందర్శకులు వచ్చి మరి అక్కడ ఆయన స్మృతి గత స్మృతుల్ని నెంబర్ వేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే జీవో నంబర్ 158 ఈరోజు మరి యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం కల్చర్ మరి గుంటూరు జిల్లా కలెక్టర్ వారు మరి దీనికి పూర్తిగా మన ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క స్థల సేకరణ ఏదైతే ఉందో ఇప్పటికే మరి తీసుకోవడం జరిగింది దానికి డిజైన్స్ కానివ్వండి ప్లాన్స్ కానివ్వండి చాలా చక్కగా ఆ యొక్క కళాప్రాంగణాన్ని ఆ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కళాప్రాంగణాన్ని ఒక ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం కమ్ ఒక లైబ్రరీ కింద కల్చరల్ సెంటర్ ఒక కల్చరల్ సెంటర్ కింద అంటే అందరి అందరికీ మల్టీపర్పస్ కింద కమ్యూనిటీ హాల్ కింద అన్నిటికీ ఉపయోగపడే విధంగా దాన్ని మరి రూపుదిద్దుతాం మరి త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది డిజైన్స్ కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన యొక్క సాహిత్యాన్ని మరి ముఖ్యంగా సమకాలీన మరి కవులు ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా స్ఫూర్తి పొందే విధంగా ఆ యొక్క కవితల్ని మరి ఎంకరేజ్ చేసే విధంగా ఒక సాహిత్య పురస్కారాన్ని కూడా గురం జశ్వ సాహిత్య పురస్కారాన్ని కూడా పడి నెలకొల్పాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి దాని గురించి నూతనంగా ఏర్పడినటువంటి తెలుగు మరియు సాంస్క్రిట్ అకాడమీ ఏదైతే ఉందో ఉన్నత విద్యా శాఖ తరఫున మరి చైర్మన్గా మరి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు మరి దీని గురించి కూడా వారితో చర్చించడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించి ఎప్పటి నుంచో ఈ యొక్క కార్యక్రమాలతో వారు మరి ముడిపడి ఉన్నారు వారు ఖచ్చితంగా దీనికి మరి ఈ యొక్క మరి 125వ జయంతి సవాల్ని పెద్ద ఎత్తున చేద్దాం ఒక సాహిత్య పురస్కారాన్ని కూడా మరి నెలకొల్పుదాం కవులను ప్రోత్సహిద్దాం మరి ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఒక ఆ పురస్కారానికి గౌరవం ఇచ్చే విధంగా ఒక నగదు పురస్కారం ఒక ప్రశంసా పత్రం అట్లాగే షాల్వాతో ఆ యొక్క పురస్కారాన్ని మరి గురం జశ్వ సాహిత్య పురస్కారాన్ని నెలకొల్పడం జరుగుతుందని చెప్పి కూడా విద్యాశాఖ తరఫు నుంచి కూడా నేను హామీ ఇస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం మరి ఈ కంటెంపరీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పనుల్లో కానివ్వండి పదవుల్లో కానివ్వండి వారికి రావాల్సినటువంటి వాటా వారికి మరి అట్లాగే మరి కొలిచి ఇచ్చిన మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను నొక్కి ఉకాణించగలను అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈరోజు మేము చేస్తా ఉన్న విద్యాశాఖ తరఫు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి నాడు నేడు కార్యక్రమం ఇవ్వండి దేనికి ఒక సమాన అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు దాన్ని రాజకీయం చేస్తూ మరి దళితులకు మరి ఈరోజు మేము చేయట్లేదని చెప్పి ఏదైనా చెప్తే మాత్రం అది దుర్మార్గం అవుతుంది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దళితుల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం